नमस्कार डेवोशनल कल्चर चैनल प्रेक्षक नमस्कार नीन अग्नेश अमित्राज प्रति रोज मनमेकने एनो समस्थल की चिन्ह परहारा मन ओक डेवोशनल कल्चर वीडियो द्वारा तेजे जरूरत काबट्टी इवा मन तेसकने विषय चाला मंदी भर्तलु भार्यनी इंट्लो अमर्यादगा माट्लाडटं कानिवंडि कोट्टटं कानिवंडि ఇంట్లో సఖ్యత లేకపోవడం కానివ్వండి ఇలా చాలా ఇవాళ మనం బయట చూస్తున్నాం ఇలాంటి విషయాలు కాబట్టి దీని మీద నేను ఒక చిన్న పరిహారం చెప్దాం అని చెప్పి ఇవాళ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను సో ఇవాళ మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే శుక్లపక్షంలో వచ్చే మొదటి గురువారం మన క్యాలెండర్లో చూసుకున్నట్లయితే మీకు తెలుస్తుంది శుక్లపక్షంలో వచ్చే మొదటి గురువారం రోజున చిన్నది ఒకటి మట్టి ప్రమిద తీసుకోండి మట్టి ప్రమిద ఈ సైజ్ ఉండేది ఒకటి మట్టి ప్రమిద తీసుకోండి దాంతో పాటు ఇప్పుడు నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను ఇది అందరికీ తెలుసు కదా నెమలీక అంటాం దీన్ని ఈ భాగం వరకు తీసేసుకోండి ఇప్పుడు ఆ మట్టి ప్రమిద తీసుకున్న తర్వాత ఈ నెమలీకని ఈ పై భాగం వరకు ఇలా విరిచేసుకోండి విరిచేయండి దీన్ని విరిచేసుకొని దీన్ని ఆ యొక్క మట్టి ప్రమిదలో పెట్టండి మట్టి ప్రమిదలో పెట్టేసి పూర్తిగా దీన్ని కాల్చేయండి కాల్చేయాలి సరిగ్గానే విన్నారన్నమాట కాల్చేయాలి దాన్ని మొత్తం కాల్చేసి దాన్ని పౌడర్ లాగా చేసుకోండి పౌడర్ లాగా చేసుకొని ఒక ఇలాగా ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ వైట్ పేపర్లో వేసి మీకు ఎక్కడైతే దేవుడి గుడుంతో మీ ఇంట్లో పూజా మందిరం ఉందో అక్కడ పెట్టండి దాని తర్వాత ఈ యొక్క ఆదివారం రోజు ఇది గురువారం రోజు ప్రక్రియ అయిపోయింది కదా ఆదివారం రోజున ఏం చేయాలి అంటే ఇలాంటిది ఎరుపు రంగు కుంకుమ ఒకటి తీసుకోండి ఎరుపు రంగు కుంకుమ ఫుల్ బాటిల్ ఇలాంటిది ఒక బాటిల్ తీసుకొని దాన్ని ఒక తెలుపు రంగు బట్టతోటి కప్పేయండి ఇప్పుడు ఇది ఉంటుంది కదా దీన్ని ఇట్లా తెలుపు రంగు బట్టతోటి కప్పేసేసి మీ భర్త ఎక్కడైతే పనుకుంటాడు కదా ఆయన పనుకునే దగ్గర ఆయన తల దగ్గర అంటే కింద పెట్టేయండి బెడ్ మీద పనుకుంటాడు కదా ఆ బెడ్ కింద ఈ యొక్క బాటిల్ని అక్కడ పెట్టేసేయండి పెట్టేసేసి అలాగే ఉండనివ్వండి ఉదయం లేచిన తర్వాత తలస్నానం చేసుకొని ఆ యొక్క కుంకుమ ఏదైతే మనం కింద పెట్టామో ఆ కుంకుమను తీసుకోండి తీసుకొని మీరు ఏదైతే కుంకుమ భరణి ఉంటుంది కదా కుంకుమ వాడతారు కదా ఆ కుంకుమ భరణిలో ఈ కుంకుమను కొంచెం వేసి మనం ఇంతకుముందు అది కాల్చిపెట్టాం కదా ఏది నెమలీకది పైభాగాన్ని కాల్చిపెట్టాం కదా దాన్ని దీన్ని రెండింటిని కలపండి కలిపేసి మీరు ఏదైతే కుంకుమ భరణిలో ఉంటుంది కదా దాంట్లో వేసుకోండి వేసుకున్న తర్వాత ప్రతిరోజు మీరు కుంకుమ ధారణ చేసే ముందు ఇక్కడ నుదుట లేడీస్ అయితే ఇక్కడ పైన ధారణ చేస్తారు కదా అక్కడ ధారణ చేయండి ముఖం మీద ఎప్పుడైతే ఇక్కడ మస్తకం మీద మనం ధారణ చేస్తామో అప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం తేనెలో కొంచెం లైట్ ఇలా చేయి అద్ది ఇక్కడ తేనె అద్దండి మొదటగా ఇక్కడ నుదుటి మీద తేనె అద్ది దానిపైన ఈ కుంకుమను ధారణ చేయండి అప్పుడు ఇద్దరిలో భార్యాభర్తలలో కూడా భార్యకి భర్తకి ఇద్దరికి అన్యోన్యత బాగుంటుంది అలాగే చెప్పిన మాట విని ఇంట్లో కొంచెం సఖ్యత ఉంటుంది దాంతోపాటు కూడా ఇంకో చిన్న పరిహారం చేశారనుకోండి ఇంట్లో అసభ్యంగా మాట్లాడుతుంటారు తిడతా ఉంటారు ఎప్పుడు చూసినా వాళ్ళు కూడా ఈ చిన్న పరిహారం చేయవచ్చు ఏం చేయాలంటే ఒక చిన్న ఇంత ముద్ద చిన్న ముద్ద గోధుమ పిండితో ఒక ముద్ద చేయండి గోధుమ పిండి ముద్ద ఒకటి అన్నం ముద్ద మనం ఇంట్లో అన్నం ఉంటాం కదా అన్నం ముద్ద ఒకటి గోధుమ పిండి ఒకటి నానబెట్టిన శనగలు దాంతోపాటు ఒక అరటిపండు ఈ నాలుగు వస్తువులు కూడా ఒక ఐదు గురువారాలు గోమాతకు సమర్పించండి ఈ చిన్న ప్రక్రియ చేసి ఆ యొక్క కుంకుమ ధారణ చేసినట్టయితే తప్పకుండా భార్యాభర్తలలో అన్యోన్యత దాంతోపాటు కూడా ఇంట్లో సుఖశాంతులనే ఉంటాయి సో ఈ వీడియోలో మంచి ఇవాళ విషయం తెలుసుకున్నాం కదా తప్పకుండా ఈ వీడియో లైక్ చేసినట్టయితే మీరు ఈ వీడియో నచ్చినట్టయితే మన యొక్క డెవోషనల్ ఛానల్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకు పక్కన బెల్ గుర్తుంటుంది కదా దాన్ని మీరు ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతి ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేసేది మీకు ఇమీడియట్లీ వచ్చేస్తుంది కాబట్టి అందరికీ సర్వేజన సుఖిన భవంతు ఓం నమ శివాయ్.